ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం అండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 139 రేప్ కేసు అనే ఒక సంచలన కేసు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. అందులో మా పేర్లు కూడా చేర్చడం, యాక్టర్ ప్రదీప్ పేరు, నా పేరు చేర్చడం కూడా జరిగింది. అది నిజంగా చూడగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఏంటి, మనకి ఎప్పుడు ఇలాంటి లేదు కదా, ఎందుకు మన మీద వచ్చింది అనేది నిజంగా షాక్ గురయ్యాను. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పర్టికులర్గా సెలబ్రిటీస్ అయిన నన్ను, ప్రదీప్ని దారుణంగా టార్గెట్ చేయటం, అంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అండ్ నిజానిజాలు తెలియకుండా దారుణంగా ట్రాల్ చేయటం అనేది చాలా తప్పు. చాలా తర్వాత జర్నలిస్ట్ సోదరులు కానీ, చాలా ఛానల్స్, పత్రికల వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. ఏంటి కిష్ణుల్ గారు, మీ మీద నిజంగా ఇలాంటిది వచ్చిందంటే మేము నమ్మం అండి, నమ్మలేకపోతున్నాం, అండ్ మీరు దీన్ని ఖండించడం అని చెప్పడం జరిగింది. దీన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, 10 టీవీలో, ఎన్టీవీలో, మిగిలిన అన్ని ఛానల్స్లో, నేను ప్రముఖ ఛానల్స్లో ఖండించడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఉన్న నిజానిజాలు ఈరోజు మీ అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకున్నారు. నిజంగా ఆ అమ్మాయికి నిజంగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నిజంగా ఈ సంఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం అమ్మ. మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటాం, మా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిక్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఇలాంటి ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేసుని మన దుర్వినియోగం చేయకూడదమ్మా, దీని వెనకాల ఎవరు ఉన్నా సరే ఏంటని కనుక్కోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా దీని మీద క్లారిటీగా నేను కానీ ప్రదీప్ కానీ లేవని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలతో తెలుపుతున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, అలాగే పర్టికులర్గా జర్నలిస్ట్ మిత్రులందరికి కూడా మరొకసారి నన్ను కష్టకాలంలో మీరు సపోర్ట్ చేసినందుకు ఇది ఎప్పుడూ నేను మర్చిపోలేను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలకు అతీతంగా అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, నేను ఈరోజు వైఎస్ఆర్ సిపిలో నేను ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీల వారు, అటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, జనసేన కానీ, అన్ని పార్టీలు కూడా కృష్ణ గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు అలాంటి వారు కాదని నన్ను సపోర్ట్ చేయడం, కష్టకాలంలో నా వెంట ఉండటం అనేది నిజంగా నేను ఇది ఇప్పటికీ మర్చిపోలేను. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ఏం జరిగినా సరే మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ దిశ సంఘటన జరిగినప్పుడే 100 వాడాలి, లేకపోతే 112 వాడాలి నేషనల్ వైడ్ అని చెప్పడం జరిగింది. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఏం జరిగినా మీరు ఇమీడియట్గా స్పందిస్తే పోలీసు వారు కూడా ఇమీడియట్గా దాన్ని తగిన చర్యలు తీసుకుంటారని, వీటిని కూడా వాడుకోవాలని నేను పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు కుటుంబాలు ఉన్నాయి, అండ్ సెలబ్రిటీస్ అయినా నేను చెప్పడం కూడా జరిగింది, అండ్ నేను మహిళలకు ఎంత వాల్యూ ఇస్తానో, అండ్ మా కూతురు పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ రీసెంట్గా నేను ఓపెన్ చేసి సినిమా తీయడం కూడా జరిగింది. మా వైఫే ప్రొడ్యూసర్, నేను ప్రజెంట్ చేస్తాను. అలాగే ఈ సంఘటన ద్వారా, అంటే పర్టికులర్గా మా ఫాదర్ రీసెంట్గా పోవటం, అండ్ మా మదర్ మీద కూడా ఎంత పడిందో నేను నాకు తెలుసు. మా తమ్ముడు కూడా రోజు బాధపడేవాడు, ఏంట్రా మన మీద ఇలాంటివి రావటం అనేది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ట్రాలింగ్ ఇవన్నీ కూడా ఊరికనే ట్రాల్ చేసి బాధ పెట్టడం కూడా మంచిది కాదు. సెలబ్రిటీస్ కూడా అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు నాకు జరిగింది, రేపు పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, ఇండస్ట్రీలో చాలామందికి జరగచ్చు. మీ అందరికి ఇండస్ట్రీ అందరి తరఫున కూడా నేను ఒకటే ప్లెడ్జ్ చేస్తున్నాను, మీరు ఏదైనా నిజాలు తెలియకుండా మీరు ఇలా ట్రాల్ చేయడం మంచిది కాదని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నా ఈ కష్టకాలంలో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మందకృష్ణ మాది గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.